హేటర్స్ కి ఇంత సినిమా రకరకాలుగా ఉంది 200 డేస్ ఆడకపోతే చెప్పు చెప్పించుకోండి సినిమాలో అన్నిటికన్నా మాస్ క్యామియో గురుజీది గురుజీ చూడండి గురుజీ కోసం రాత్రి అనుకున్నా లిరిక్స్ అనుకున్నా డైరెక్షన్ అనుకున్నా పెర్ఫార్మెన్స్ కూడా బిగ్స్ గుంటూరు మిర్చి కాదు దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని కేరళ తగిలేసాయి మామూలు మాస్ కాదు ఏంట్రా హరిబోయ్ చెప్పలేదండి చెప్పు ఈ హైలో లేచి వెళ్ళిపోవాలి మనం మనం మీరు జేబులో చెల్లి పెట్టి శ్రీకాంత్ శ్రీకాంత్ గారు అలే బాబుకి ఎంహెచ్ మా యూట్యూబ్ కి పిహెచ్ ప్రణీత్ హనుమంతు 30 కే సబ్స్ సబ కవర్ అయిబు నువ్వు చెప్పినట్టు చెప్పాను చెప్పేది నాకు వినిపించలేదు లోపల బీజేఎం కి చెవులు బ్లాక్ అయిపోయి నాకు తమనన్న బీజేఎం తో వాళ్ళేం చెప్పలేదు అందుకే వినిపించలేదు నాకు కూడా కోకో కోలా మెన్ సే బాలే బాబు సెక్స్ హైదరాబాద్ సెక్రటరీ జిందాబాద్ సరే బా మాంచెన సరే ఫస్ట్ నుంచి మళ్ళీనా స్క్రిప్ట్ కాదురా స్క్రిప్ట్ రోజా చేసేది రచ్చబండ నువ్వు చెప్పరా నా బంగార కొండ బాలయ్య దింపింది అక్కడ ఇంకోటి కార్లో భయ్యా బాలయ్య సినిమాకి రివ్యూ ఇచ్చేంత గొప్పలుగా భయ్యా మేము వెళ్ళండి చూడండి గోవాలో కాన్సర్ట్ కి ఎవడన్నా వెళ్తాడు సినిమాకి పోతే తమన్ ఈడియం ట్రాన్స్ తో పిచ్చి లేపుతున్నాడు మామూలుగా లేదు సూపర్ అబ్బా మామూలుగా లేదు దబిడి దిబిడే ఆల్రెడీ బోయపాటి శ్రీని గారు డైరెక్షన్ లో ఇది మూడో సినిమా అనుకుంటా మామూలుగా కాదు తమ్ముడు అది చెప్పు చాలా చక్కగా చేశారు వారందరికి కూడా ఆ సినిమాని హిట్ చేసిన అభిమానులకు నా తరఫున నాన్నగారి తరఫున విజయవంతంగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది సినిమా బాగా అయితే దాంట్లో ట్రైన్ని చూపించారు నేను పరిగెడుతున్నా ట్రైన్ వస్తుంది లేదా ట్రైన్ వస్తుంది నేను పరిగెడుతుంది కానీ దానికి అమ్మ మొగుడిగా చూపించారు ఈ సినిమాని థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు ఆల్రెడీ సీతారత్నం గారు సినిమాలో విలన్గా చేశాడు చిన్న క్యారెక్టర్ ఇప్పుడు ఈ సినిమాలో పూర్తిగా విలన్ చూసేసరికి అందరికి తడిసిపోయింది దమిడి దిబిడి ఫైట్స్ అయితే చెప్పక్కర్లేదు కదా మాస్టర్స్ కూడా చాలా కష్టపడ్డారు ఆల్రెడీ హ్యాండ్ కూడా ఫ్యాక్చర్ అయింది మీ అందరికీ తెలిసిందే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది సుమతి చాలా అంటే చాలా బాగుందన్న అన్స్టాపబుల్ అన్నాడు అటు ఇటు ఉప్పు బలయ తోపు అంతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చి పడేసి నెడ్గాడికి ఒకటి చెప్తా సినిమా గురించి ఒక బుల్డోజర్ వచ్చి థియేటర్లో గుద్దుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది బాలయ్య సినిమా ఇది మామూలు లేదు జై బాలయ్య శ్రీకాంత్ సూపర్ అన్న అందరు సూపర్ సినిమా అన్న చాలా బాగుందన్న అన్స్టాపబుల్ సినిమా గురించి చెప్పాలంటే ఒకటే మాట చెప్తా ఓన్లీ బోయపాటి మాస్ యాక్షన్ నో కామెడీ డైలాగ్ సూపర్ సూపర్ ఎవ్రీ డైలాగ్ ఇస్ ఆసమ్ కామెడీ లేదండి కామెడీ యా ఫ్యామిలీ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క గూస్ బంప్స్ అండి అసలు ఎరగదీశాడు క్లైమాక్స్ క్లైమాక్స్ అక్కడ ఆగమనం యా ఓకేనా అన్న మామూలుగా లేదు సినిమా అయితే చెప్తున్నా బాలయ్య బాబు వస్తే ఒక ఎనర్జీ బాలయ్య బాబు అంటే ఒక గూస్ బంప్స్ మొత్తం నరాలు అయితే ఇట్లా ఇట్లా ఎంట్రీ మామూలుగా లేదన్న ఒరి గొంతు పోయింది లోపల అది ఐమాక్స్ థియేటర్లో నేను చెప్పాలంటే చెప్తున్నా మా ఇదే ఐమాక్స్ కూడా ఇట్లా ఉందంటే ఇంకా మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్ అవన్నీ థియేటర్లో ఇంకా ఎట్లా ఉంటుందో గూస్ బంప్స్ అన్న సినిమా మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ మూవీ అన్న ఆ పిండానికి అన్న మీకు ఏదైనా సమస్య వస్తే మీరు పిండం పెడతారు ఆ సమస్యకే పిండం పెట్టారు రాకమ్రా ఐదు డైలాగులు ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది నాకు ఆగట్లేదు ఊపిరి ఆగిపోయేటట్టు ఉంది నాకైతే చెప్పినా డైలాగ్ ఇంకేంది ఇంకా మూవీ డైలాగ్ మూవీని చూడండి అన్న మస్తు డైలాగ్స్ ఉంటాయి చాలా బాగుంది మూవీ తప్పకుండా అందరి పోయి చూడండి గూస్ బంప్స్ ఎక్కడ బోర్ కొట్టేది మూవీ మీకు చెప్తున్నా నేను వేరే లెవెల్ అండి ఆ పోయేపాటి తగ్గదు అసలు తగ్గదు రాముడు భీముడు 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 రాముడు భీము
సూపర్ అండి సినిమా నిజంగా మాస్ జాతర కాదు తనమ్మ మొగుడు బోయపాటి సినిమా మామూలుగా చూపించడం బాగాలేదు ఎలా అనుకుంటున్నాడో 100% కాదు 1000 వాట్స్ మాకు చూపించిన బాలయ్య సినిమా అయితే మాకైతే మైండ్ బ్లోయింగ్ అండి నిజంగా శివ స్వరూపం ఏంటి డాన్సులు ఏంటి పాటలు ఏంటి కేక శ్రీకాంత్ యాక్షన్ అయితే సూపర్ అండి జగదబాబు గారు కూడా సూపర్ మామూలు పది పది వేస్తారు ఇద్దరు కానీ ఇప్పుడు మాటలు కాదు ప్రసాద్ ఏరొచ్చి చేతలు చూపిస్తుంది చూడండి జై బాలయ్య ఇంటర్వెల్ సీన్ కానుంచి అఘోరా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు అఘోరా క్యారెక్టర్ వచ్చింది అంటేనే అందరు సీట్ నుంచి ఉంటారు అసలు ఆ మ్యూజిక్ కానీ తమన్ ఇలా ఏ సినిమాకి కొట్టి ఉండడు అసలు అసలు ఆ గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట మ్యూజిక్కి అంతేకాకుండా ఆ డైలాగ్ డెలివరీ అఖండ క్యారెక్టర్ అనేది సినిమాలో హైలైట్ శ్రీకాంత్ అది ఎక్స్ట్రాఆర్డినరీ ఈవెన్ ఒక ఒక సీన్లో అయితే ఆ బాలకృష్ణాన్ని డామినేట్ చేసే విధంగా డైలాగ్ డెలివరీ ఉంటుంది ఇది ఆ ఫ్యామిలీ యూనో ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ తర్వాత డాటర్ అండ్ రిలేషన్షిప్ అన్ని జగత్ బాబు క్యారెక్టర్ అనేది కొంచెం లిమిటెడ్ ఉంటుంది బట్ తనకు ఉన్న దాంట్లో చాలా బాగా చేశాడు బట్ గుర్తుపట్టలేము ఇతను జగత్ బాలయ్య గారు టూ యాక్టింగ్ చేశారన్నమాట అఘోరాగా ఇంకో వేరే వేరే క్యారెక్టర్ అక్కడ లైక్ గోరలో లైక్ అదిరిపోయింది కొత్త యాక్టింగ్ కొత్త పర్ఫార్మెన్స్ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు అండ్ బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే లైక్ ఊర మాస్ అంటే నార్మల్ ఫ్యాన్స్ కన్నా పబ్లిక్ కూడా ఇంకా మంచి క్రేజ్ వస్తుంది అన్నమాట ఆ ట్రైలర్ చూసి నేను ఫ్లాట్ అన్నమాట మూవీ చూస్తే ఇంకా అదిరిపోయింది అన్నమాట 100% సాటిస్ఫై అండ్ జై బాలయ్య సాంగ్కి డ్యాన్స్ మూవ్మెంట్ చాలా అంటే మనకు చేయికి నొప్పి వచ్చింది అన్నమాట అంటే లైక్ కొంచెం ఏదో ఫ్రాక్చర్ అయింది అన్నారు ప్రీలీజ్ ఈవెంట్లో అయినా డ్యాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు సో బోయపాటి శ్రీను గారి అండ్ బాలయ్య గారి కాంబినేషన్లో బ్లాక్బస్టర్ థర్డ్ హ్యాట్రిక్ మూవీ అనొచ్చు బాలయ్య అభిమానిగా ఒక డైలాగ్ చెప్తాను చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు మాడి మసైపోతావు ఫ్లోటు జింక ముదోదు సింహం ముందు కాదు జై బాలయ్య థ్యాంక్ యూ చాలా భయం వేసింది నాకైతే ఆయన చూస్తే సూపర్ సూపర్ హిట్ మూవీ సూపర్ హిట్ నెంబర్ వన్ బోయపాటి డైరెక్షన్ నెంబర్ వన్ బాలకృష్ణ ఈ ఇయర్ ఇయర్ నెంబర్ వన్ బాలకృష్ణ ఇంకా స్టార్ ఎదురు లేదు బాలకృష్ణ ఇంకా సూపర్ చాలా బాగుంది సూపర్ 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 సినిమా 100 చాలా 100% బాగుంది భయ్య చాలా బాగుంది ఏం చెప్పమంటారు సినిమాలో డబుల్ షేర్ డబుల్ షేర్ చాలా బాగుంది భయ్య డబుల్ షేర్డ్ క్లైమాక్స్లో వస్తుంది అఘోరా క్యారెక్టర్ అసలు అఘోరా అంటే ఏంటి అసలు ఎందుకు చంపుతాడు అన్న స్టోరీ అక్కడ రివీల్ అవుతుంది మీరు ఆడియో ఫంక్షన్లో చూస్తుంటారు పాప సినిమా మొత్తం ఆ పాపతో చుట్టూనే తిరుగుతుంది భయ్య చాలా బాగుంది ఆ పాప చివరికి ఒక కళ్ళు తిరిగి పడిపోతుంది ఎందుకు పడిపోతుంది అన్న దానికి జ్ఞానం ఉంటుంది అది మీరు సినిమాలో చూడండి చాలా హౌస్ఫుల్గా బాలయ్య గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి చాలా బాగుందండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది జై బాలయ్య ఫైట్ వీడింగ్ సూపర్ బాగుంది